పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పాలక సంఘంలో మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ మరియు శాసనసభ్యులు అలజంగి జోగరావు వైసీపీ కౌన్సిల్ సభ్యులు టిడిపి కౌన్సిల్ సభ్యులు ఈ ఏడాది చివరి మాసం కావడంతో మున్సిపల్ అభివృద్ధిపై చర్చ జరిగింది అందులో భాగంగా ఎనిమిదవ మరియు ఇరవై ఐదవ వార్డుల అభ్యర్థుల మధ్య వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది దీనితో ఇరవై ఐదవ వార్డుకు చెందిన కొందరు వచ్చి ఎనిమిదవ వార్డుకు చెందిన కౌన్సిల్ అభ్యర్థి కోరాడ నారాయణరావుపై దాడికి పాల్పడ్డారు వైసార్ పార్టీకి చెందిన నిమ్మకాయల సుధీర్ ఇరవై ఐదవ వార్డు కౌన్సిలర్ ఎనిమిదవ వార్డుకి చెందిన టీడీపీ కౌన్సిలర్ కోరాడ నారాయణరావుపై నిమ్మకాయల సుధీర్ మరియు వారి వర్గీయులు దాడికి పాల్పడ్డారు